బా మా ఊరు వచ్చేసా. బా ఎంతైనా మా ఊరు చాలా బాగుంటది. అమ్మ మొత్తం నాకే పనులు చెప్తుంది ఎప్పుడు. ఎన్ని రోజులైంది ఊరు వచ్చి. ఏంటి మాటలు ఇంపడుతున్నాయి అని వచ్చేసాడు. అయ్యా వచ్చేసాను శుభ్రంగా పడుకోవచ్చు. వస్తున్నా వచ్చేస్తున్నా. ఏంటి ఎవడలేడి. వచ్చేసా 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 వచ్చేసా. వీళ్ళు రాగానే తడిపేశారు. మొత్తం తడిచిపోయిన స్నానం చేయాల్సి వచ్చింది. ఏరీళ్ళు ఈ లోకల్ శుభ్రం కూర్చుందో ఏముందో మనకి. వీళ్ళ పని ఎలా కాదు చూపిస్తా. మీరు కూడా చూడండి. వీళ్ళని ఎలాగైనా ఇరికించాను. ఎలా ఎలా ఐడియా. ఎవరికైనా కేక్ కావాలా. కేక్ కావాలా. కేక్ కావాలా. ఇది నీకు ఇది నీకు. ఇదేం చూసారు. 1 2 3. అట్లుంటది మనతో. మనం అన్నయ్య మీద రివెంజ్ తీసుకోవాలి. అవునవును చేద్దాం చూపిద్దాం. మీరు కూడా చూడండి. అమ్మో రాత మొత్తం నాలుగు కూడా వేసిన. ఏ రీళ్ళు ఎక్కడున్నారు రీళ్ళు. తాను 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 ఈరోజు ఏదో ఒకటి చేసేయాలి. చెప్పరా ఏంటో చాలా బిజీగా ఉన్నాను రా. బేసిక్గా నాకు పనులన్నీ నాకెందుకు చెప్తారు. నాకు ఒక ఐడియా వచ్చింది. అడుగు బేషక్రే ఉంది. పేస్ట్ తీసి గమ్ పెట్టేద్దాం పెట్టేద్దాం పెట్టేద్దాం. నేను మా తానం చేసాను. ఇంకేంటి మరి ఏదో ఏదో ఏం చేస్తాం. ఏంటి రావట్లేదు. ఈ లోకంలో ఎవరు రావట్లేదు. బ్రష్ రావట్లేదు. ఏంటంటే ఏం చేద్దాం. ఒకసారి ఇటు రండి ఇటు రండి. నా బ్రష్ లాగండి లాగండి నా గట్టు లాగండి. కొమ్మెట్టారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను నేనండి. నేను ఒటేసా నేను ఒటేసా నేను ఒటేసా నేను ఒటేసా 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 నేను ఒటేసా. నేను ఓట్ అంటే ఏంటి. ఓట్ అంటే ఏంటో మీకు తెలీదా. కన్ఫామ్గా చెప్పాల్సిందే. అసలు ఓట్ అంటే ఏంటంటే మీకు ఎలా చెప్పాలి. మీకు ఏదైనా అవసరం వచ్చినా కానీ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా కావాలన్నా కానీ మీరు ఎవరు నడతారు. అది అవును మీరు డాడీ నడతారు కదా. అదే కానీ రాష్ట్రానికి ప్రాబ్లం వస్తే ఈ రాష్ట్రానికి ఏమైనా సమస్య వస్తే అప్పుడు మనం ఫోన్ నాయకుడు కావాలి. మనం ఎంచుకునే నాయకుడే మన సమస్యల్లో ఉన్నప్పుడు కాపాడి మనం గెలిపిస్తాడనే నమ్మకంతో వేసేదాన్ని ఓట అంటారు. ఏం చేస్తున్నారు. మనకి క్లారిటీ లేదు బట్ వాళ్ళకి క్లారిటీ ఉంది. వాళ్ళ నాయకుడు ఎవరు. ఏంటి బీబీ ఎక్కడున్నా. నీ గుండెల్లో ఉన్నా. ఏంటి మరి ఇప్పుడే తిన్నానమ్మా. నా తిని వాకింగ్ పిల్ల ఉన్నారు. కూర్చొని ఉంటుంది. దీన్ని ఎలాగన్నా వెళ్ళిన ఆడుకోవాలి. చెప్తాను వెళ్ళి చూపిస్తాను నేను ఏంటో. నన్ను నడిపించి ఇక్కడ ఆడుకుంటున్నారా. దీనమ్మ చూపిస్తాను ఆగంట దీనికి. బేసిక్గా నేను చాలా మంచి ఉన్న హీరో. చెప్పండి. మనం ఒక గేమ్ ఆడదాం. అందరం కలిసి గేమ్ ఆడదాం. ఓకేనా. ఏంటంటే పాము పోయిన లేదా. ఎవడు పట్టుకుని ఏమాడుతున్నావు. నేను చిన్నప్పుడు పాముతో ఆడుకునేది. పాము నన్ను కట్టేయడం కాదు నేనే పాము కట్టేస్తా. ఇక్కడ పాము నన్ను కట్టేయడం కాదు నేనే పాము కట్టేస్తా అన్నావు కదా. కట్టే కట్టే కట్టే.
చిచ్చి ఇక్కడైతే కంపు కొట్టే ఎండి చేపలు అయితే ఉన్నాయి, పిచ్చ కంపు కొడుతున్నాయి. ఎలాగన్నా మా వాళ్ళ మీద వేసేయాలి, మా బుడ్డోళ్ళ మీద వేసేస్తావు ఇప్పుడు ఎలాగన్నా. చూడండి ఎంత కంపు కొడుతున్నాయి, మా వాళ్ళు కంపు కొట్టలే చిచ్చి. మా బుడ్డోళ్ళ కంటే ఎండి చేపలు ఎంత ఇష్టం చూడండి. ఏంటో మరి ఈరోజు ఎండి చేపల కూర వండుకొని తిందామా? వద్దు చిచ్చి, కంపు కొడుతుంది. వద్దు ఇప్పుడు వెళ్ళిన ఆడిస్తాను చూడు. ఎండి చేపలు ఎండి చేపలు ఎండి చేపలు కావాలా? ఎండి చేపలు ఎండి చేపలు ఎండి చేపలు ఎండి చేపలు కావాలా? ఎండి చేపలు ఎండి చేపలు ఏ వదలా వదలా ఎండి చేపలు ఈరోజు వదలా. ఎవరిని ఏరి ఏరిళ్ళు ఎక్కడున్నారు? ఏరి ఎప్పుడు దాకున్నారు? వీళ్ళు పుట్టగల్లు ఎక్కడున్నారు? ఎక్కడికి వచ్చేసాం మనం? ఏ మేమైతే ఎంజాయ్ చేయడానికి ఊరైతే బయలుదేరాం, ఇలా ఎంజాయ్ చేస్తాం. చూద్దాం చూడండి వెనకాలే బుడ్డోళ్ళే. ఈ ఊరు వెళ్ళడం ఏమన్నా కానీ బుడ్డోళ్ళు అందరు కలిసి ముందు చూస్తారు ఈ పెద్దవాళ్ళతో. వీళ్ళు చూడండి వీళ్ళు వెనకాల కూర్చొని ఎవరన్నా కార్లో హౌస్ ఆడడం చూసారు? ఇప్పుడు చూడండి ఎలా ఆడుతున్నారు. అసలు కార్లో హౌస్ ఎవరిని ఆడిచారు? మన బుడ్డోళ్ళు అలా ఉంటుంది, మనతో మన బుడ్డోళ్ళతో కార్లో హౌస్ ఆడేస్తారు కూర్చొని. ఏంటో నన్ను ముందు చూస్తారు. ఏం చేస్తాం, ఏదో చేయడమే. చూడండి ఏం చేస్తున్నారు, పిచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఆడుకుంటారు ఆడుకు. ఇదేం చూసారు, మేము ఊర్లో చేసిన గోల్ చూడాలి. మీరు చూడండి మధ్యలో మన అన్నలు ఎదురయ్యారు, మామూలుగా ఉండదు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మేము చేసే గోల్ చూడండి, పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసాం ఇంటికి, అలా బాగుంది. అలాగా జపాతో సంకాశం కష్మే మహాదిత్యం తమత్నం సర్వభావకం ప్రణతో దేవాకరం ఆదిత్య సమయ మంగళాచ పదాయక ఇన్ని రోజులు నీ గురించి ఇప్పుడు నువ్వు మాతో యుద్ధం చేయాలి. నేను మీతో యుద్ధం చేయాలి. కేజీ కన్నంతలే రిటర్న్ రా, బుడ్డోళ్ళ రిటర్న్ రా. వస్తున్నా దీన్ని ఆపండి రా చాలు. దీన్ని ఆపలేరు, మళ్ళీ నాతో యుద్ధం చెప్పరాండి. ఎవడి నాగమేస్తుంటే ఇంటికి వచ్చేసాం, స్టడీగా ఉండాలి, మేనేజ్ చేద్దాం. స్టడీ 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 ఏంటమ్మా చదువుకుంటున్నారా? తిన్నా తినండి. ఈ కళ్ళు చూడ చిరాకు వచ్చేసింది. అబ్బా ఈరోజు చికెన్ చాలా బాగుందమ్మా, సూపర్. బాగుంది, పెరుగు పెరుగు దొరికింది, పెరుగు ఎంత బాగుందా ఈరోజు. చాలా కొద్ది చాలమ్మా, ఎక్కువైపోయింది, కుప్ప ఎక్కువైపోయింది. ఈరోజు తాగొచ్చావా? అని మేనేజ్ చేసానికి ఎలా తెలిసిపోయింది మీకు? కూడి చేతితో తిని ఎలా చేతి కడుక్కున్నావుగా, రూమ్ లోకి రాస్తున్నా. బా నిన్న రాత్రి బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నానే. ఓయ్ ప్రతిసారి అలర్ చేయడం అని ఏ పని పాట ఉండదా? చదువుకోవాలి కదా వెళ్ళి. బాగున్నాయి చా, వీళ్ళు ఎప్పుడు చిరాకు తెప్పించరా? చా అనవసరంగా నా కోపం వీళ్ళ మీద చూపించాను. రియల్లీ సారీ రా, నాకు కొన్ని టెన్షన్స్ ఉన్నాయరా. మీరు వచ్చి డిస్టర్బ్ చేస్తే ఏం చేయాలి చెప్పండి. సరే రా వెళ్ళి ఆడుకోండి. అరే మా అమ్మ డబ్బులు ఉంటే చూడరా, అర్జెంటుగా కావాలి రా. ఎవరమ్మ అమ్మ? అరే మా అమ్మ ట్రా. అరే నేను ఓ ప్రాబ్లం ఇరుక్కున్నాను రా, అర్జెంటుగా డబ్బులు ఉంటే చూడరా రే. అరే నాకు ఇలా చేస్తుంటే ఫోన్ చేసి అడుగుతున్నాను అమ్మ. అరే ఏంటనే అందరితో ఫోన్లో మాట్లాడుతున్నారు. అమ్మ నువ్వే హెల్ప్ చేయాలరా, నాకు అసలు మనీ లేవరా రై. అసలు ఏమైందిరా? అసలు ఏమైంది అంటే నిన్న రాత్రి, అరే నేను నిన్న రాత్రి బెట్టింగ్ వేశారు, అందులో చాలా డబ్బులు పోయారా, నువ్వే నాకు హెల్ప్ చేయాలరా ప్లీజ్ రా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా.
ప్లీజ్ రా. అసలు అన్నయ్యకి ఏమైంది? డబ్బులు డబ్బులు అంటున్నారు. అవును నేను విన్నా. మనీ కావాలి, చాలా ప్రజలు ప్లీజ్ రా. కావాల్సినప్పుడు ఎన్ని మంది అడిగి తీసుకుంటారు, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయట్లేదు. నాకు ఏం చేయాలి? నేను సూసైడ్ చేసేసుకుంటా, నా వల్ల కదా భాష. అయ్యా ఏమప్పో, రేపు పొద్దున్నలోగా మనీ ఇంట్లో వచ్చి బెదిరిస్తాం. బాగా చదువుకుండమ్మా, ఎప్పుడు ఏడవద్దు సరేనా? నేను ఆ రోజు తీసుకున్న డెసిషన్ కరెక్ట్గా నాకు తెలియదు, కానీ నాకు ఇది తప్ప వేరే దారి లేదు. మా నేను చేసేది తప్పు నాకు తెలుసు, కానీ తప్పు. సారీ అమ్మా, సారీ నాన్న, సారీ నాన్న, సారీ సారీ. నీతో మాట్లాడాలి అన్నయ్య. ఏంటో చెప్పండి అమ్మా. అన్నయ్య నువ్వు ఎందుకు మాతో మాట్లాడడం మానేసావు? అన్నయ్య నువ్వు మాతో మాట్లాడకపోవడం నచ్చట్లే అన్నయ్య. దాని గురించి చెప్పినా మీకు అర్థం కాదమ్మా. కానీ మీకు డబ్బులు కావాలని తెలిసిన నా బాధ చిన్న పిల్లలకు అర్థమైంది. మేము దాచిపెట్టుకున్న డబ్బులు ఇవే ఉన్నాయ, తీసుకో అన్నయ్య. ఎన్ని 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 మందిని అడిగాను, ఒక్కళ్ళు కూడా నా బాధను అర్థం చేసుకోలేదు. వీళ్ళకి నా ప్రాబ్లం ఏంటో తెలియకుండా వచ్చి నాకు సహాయం చేయడానికి నా ముందుకు వచ్చారు. వీళ్ళు ఇచ్చే డబ్బు చిన్నదై ఉండొచ్చు, కానీ వీళ్ళ నుంచి వచ్చే ఆలోచన నన్ను ఈరోజు బతికించింది. వీళ్ళ ఆలోచన నా ప్రాణాన్నే బతికించింది. కాసేపులో ఉంటే ఏం చేసామని అండు. థ్యాంక్ యూ అమ్మా. సరే వెళ్ళండి అమ్మ, నేను వస్తాను. చూశారు కదా చిన్న పిల్లలు, వాళ్ళకి నేను ఏ ప్రాబ్లంలో ఉన్నా కూడా తెలియదు, కానీ వాళ్ళు వచ్చి నన్ను మన అనుకున్న వాళ్ళు నన్ను కాబట్టారు. ఇప్పటికన్నా అర్థమైందా? మీరు ఏ డెసిషన్ తీసుకునే ముందన్న మన అనుకునే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించండి. మీకు ఏదైనా తప్పు చేస్తే చెప్పండి, వెళ్ళి వాళ్ళకి చెప్పండి. తప్పులేదు, వాళ్ళు మనకు సహాయం చేస్తారు. మీరు ఎన్ని మందికి చెప్పారే? ఎన్ని మందికి? అన్ని మంది చెప్పారు, ఎవరు మిమ్మల్ని పట్టించుకోలేదు, కానీ మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. అమ్మ నాన్న చెప్పండి, ప్రతిదీ చెప్పండి. ఇంకాసేపు అయి ఉంటే నాకేమయ్యేది? నేను ఆ డెసిషన్ తీసుకుంటే ఆ పిల్లలు చాపబోయి ఉంటే నాకేమయ్యేది? ఆ డెసిషన్ మీరు తీసుకోకుండా ఉండండి. ఎలాగన్నా అమ్మ నాన్నకి ఏదన్నా మీరు ఏ తప్పు చేసినా చెప్పండి, వాళ్ళు సాల్వ్ చేయడానికి మీ వెనకాల ఎప్పుడు నిలబడతారు. కొడతారు, తిడతారు, మీరు చేసిన తప్పు. వాళ్ళు కొడతారు, తిడతారు, పడండి, తప్పు లేదు. కానీ ఆలోచించకుండా ఏ డెసిషన్ తీసుకోకండి. థ్యాంక్ యూ.